హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు త్రివేణి సంగమం ఈరోజు మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ అలాగే చికెన్ కర్రీ ఈ రెండు కాంబినేషన్స్ ఉంటే చాలా బాగుంటుందండి ఈ సండేని ట్రై చేయండి వన్ కిలో చికెన్కి హాఫ్ కేజీ బిర్యానీకి అలాగే హాఫ్ కేజీ కర్రీకి యూజ్ చేసుకుందాం ముందుగా మనం కర్రీ కోసం అని సాల్ట్ వేసుకొని అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం తగినంత కారం వేసుకోండి వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టు తయారు చేసి పెట్టుకున్న మన పచ్చి మసాలా ముద్ద ఉంది కదండి అది ఒక స్పూన్ వేసుకున్న వేసుకొని ఈ కర్రీని ఇంకా పక్కన పెట్టేసిద్దాం ఇప్పుడు మనం బిర్యానీ కోసం ముందుగా సాల్ట్ వేసుకోవాలి అలాగే టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది యాడ్ చేసుకొని మన ఇంట్లో తయారు చేసుకున్న బిర్యానీ మసాలా అయినా పర్వాలేదు లేదు అంటే మనకి బయట షాప్స్ లో కూడా దొరుకుతుంది అదైనా కూడా వేసుకోవచ్చు వన్ స్పూన్ యాడ్ చేసుకుని చిటికెడ పసుపు తగినంత కారం వేసుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి నేను ఒక కప్ వరకు పెరుగు యూజ్ చేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర పుదీనా సన్నగా తరుక్కుని పెట్టుకొని ఇందులో ఈ చికెన్లో హాఫ్ పోర్షన్ అయితే మనం ఈ చికెన్ బిర్యానీకి ఏదైతే యూజ్ చేస్తున్నామో అందులో హాఫ్ పోర్షన్ ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఈ చికెన్ కర్రీ కోసం పక్కన పెట్టుకున్నాం చూసారా అది ముందుగా కలిపేసుకొని అది అలా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఈ బిర్యానీకి ఏదైతే కలుపుకున్నామో అది కూడా అలా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడు కూడా చికెన్ కానీ లేదా మటన్ అయితే వన్ నైట్ ఉన్నా కూడా పర్వాలేదండి అదే చికెన్ అయితే టూ అవర్స్ ఉండాలి కర్రీ అయితే మాత్రం మనం జస్ట్ హాఫ్ అన్ అవర్లో కుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మన కర్రీ కోసం ముందుగా రెండు ఉల్లిపాయలు అలాగే కొద్దిగా జీడిపప్పు అలాగే ఒక స్పూన్ గసగసాలు తీసుకోవాలి ఇవన్నీ కూడా మనం మిక్సీ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇందులో ఒక పచ్చిమిర్చి అలాగే కొంచెం కొత్తిమీర కరివేపాకు అలాగే ఒకటి లేదా రెండు టమాటాలు యూస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మిక్సీ చే హాఫ్ అన్ అవర్ అయ్యిందండి సో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కుక్కర్లో యాడ్ చేసుకున్నాను మనం ఇప్పుడు చికెన్ని కుక్కర్లోనే కుక్ చేయబోతున్నాం అంటే మిమ్మల్ని ఎక్కువగా కష్టపెట్టదలుచుకోలేదు నేను ఇప్పుడు చూడండి ఆయిల్ బబుల్స్ పైకి వచ్చేసి మనం ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ కర్రీని కర్రీ కట్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం ఆ పచ్చి వాసన అనేది పోవాలి చికెన్లోంచి ఆ నీ స్మెల్ అనేది పోతుందనమాట కొంచెం సేపు మనం అలా ఫ్రై చేసుకుంటే చికెన్ కూడా కొంచెం ఇందాక మ్యారినేషన్ అప్పుడు నేను పసుపు వేయడం మర్చిపోయానండి సో మీరు ఇందులో పసుపు కొంచెం యాడ్ చేసుకొని అలాగే మనకి కొంచెం చికెన్లోంచి వాటర్ అనేది వచ్చింది అనమాట సో చికెన్ కూడా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇంకా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అదే నేను మిక్సీ జార్లో వాటర్ ఇందులో యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసుకున్నాక కొంచెం బాయిల్ అవ్వగానే మనకి కారం ఇంకా ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవచ్చు పెట్టేసుకొని త్రీ విజిల్స్ అవ్వగానే కట్టేసుకోండి ఇప్పుడు మనం బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి చేసుకోవాలి ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకుంటే కనుక మనకి ఫ్రైడ్ ఆనియన్స్ బాగా వస్తాయి అలాగే ఇవి క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న టిప్ అండి కొంచెం సాల్ట్ అనేది మనం ఫ్రై చేసేటప్పుడు వేసుకోవాలి అప్పుడే ఇవి క్రిస్పీగా వస్తాయి టూ అవర్స్ అయిందండి సో చికెన్ అంతా కూడా బాగా మ్యారినేట్ అయిపోయింది మనం బిర్యానీ ఎప్పుడు చేసుకున్నా కూడా హాఫ్ అన్ అవర్ అయితే ముందుగా మనం రైస్ నానబెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ రైస్ కి నేను హాఫ్ కేజీ చికెన్ చెప్పాను కదా సో కొంచెం బే లీవ్స్ అంటే బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే నాలుగు ఇలాచి సరిపోతుంది అలాగే ఒక మరటి మొగ్గ ఈ జాపత్రి అనేది చాలా తక్కువగా వేసుకోవాలండి లేదంటే బిర్యానీ అంతా కూడా అదే స్మెల్ వస్తుంది నాలుగు లవంగాలు తీసుకోవాలండి అలాగే మనం ఈ జాజికాయ అంటారు చూసారా అది ఇలా చిన్న ముక్కలుగా రెండు వేసుకుంటే సరిపోతుంది అలాగే జాజి పువ్వు ఒకటి లేదా రెండు వేసుకుంటే సరిపోతాయండి అలాగే కొంచెం షాజీరా ఒక హాఫ్ స్పూన్ వరకు షాజీరా అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఆయిల్ మనం ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ టూ స్పూన్స్ వేసుకొని వాటర్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలండి అంటే మనం ఆ వాటర్ని అనేది తీసేయాలి కాబట్టి ఇది ఆల్ హాఫ్ బాయిల్ అవ్వాలి కాబట్టి మనం వాటర్ని ఎక్కువ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు స్టవ్ పై పెట్టుకొని మనం కొంచెం ఒక బాయిల్ అవ్వగానే కొంచెం రైస్ అనేది కుక్ అవుతుందండి మనం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని కొంచెం రైస్ టేస్ట్ చూస్తే మనకు సాల్ట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట బిర్యానీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలంటే మనం పదే పదే కలపడం అనేది చేయకూడదు ఇలా ఒక పొంగు రాగానే మనకి రైస్ అనేది కొంచెం బెండ్ అవుతుంది మీరు ఇలా పట్టుకొని చూస్తే సెవెంటీ పర్సెంట్ కుక్ అయినట్టు తెలుస్తుంది అనమాట మనకి ముఖ్యంగా బెండ్ అయ్యిందే కొంచెం ఆ ఒక రకమైన సిమ్టమ్ అనమాట అది అవ్వగానే మనం స్టవ్ కట్టేసుకొని వాటర్ ఇప్పుడు మనం చికెన్ అడ్జస్ట్ చేసుకున్నాం కదండీ ఇప్పుడు మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇందులో యూజ్ చేసుకోవాలి నేనైతే కొంచెం ఒక ఫోర్ స్పూన్స్ వరకు అంటే ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఈ క్రిస్పీ క్రిస్పీగా ఉన్న ఈ బ్రౌన్ ఆనియన్స్ని మనం ఇందులో డైరెక్ట్గా దీనిపైన కొంచెం వేసుకుందాము వేసుకున్నాక మనం ఈ రైస్ అనేది ఎలా వేసుకోవాలండి చూసారు కదా రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో ఎందుకంటే మనం వేసుకున్న ఆయిల్ వల్ల ఇలా విడివిడిగా వస్తుందండి మనం ఇందాక పక్కన పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని ఈ మ్యారినేషన్ చేసిన బౌల్లోనే వేసుకున్నాను నేను వేసుకొని హాఫ్ స్పూన్ వరకు హోల్ గరం మసాలా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకొని ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ మీకు నెయ్యి అంత ఇష్టమైతే అంత వేసుకోండి చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే మనకి నెయ్యి రైస్ కలిస్తే ఆ టేస్టే వేరు కాబట్టి మనం ఇలా వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇలా ఈ కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని మనం ఈ రైస్ పైన వేసుకుందామండి రైస్ పైన వేసుకొని ఇలా చుట్టూ కూడా అడ్జస్ట్ చేసుకుందాం అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ కూడా బ్రౌన్ ఆనియన్స్ అనేవి వేసేసుకొని రైస్ని బట్టి మనం లేయర్స్ అనేవి వేసుకోవాల్సి ఉంటుంది వేసుకొని మళ్ళీ కూడా ఒక మళ్ళీ మిగిలిన రైస్ అంతా కూడా వేసేసుకున్నాను నేను హాఫ్ కేజీ కాబట్టి వేసుకున్నాక మళ్ళీ నేను ఈ కొత్తిమీర పుదీనా వేసుకొని ఫైనల్గా ఈ బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇంకా మనకి నెయ్యి కావాలనుకుంటే ఇంకాస్త వేసుకోవచ్చండి వన్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని కొంచెం పసుపు పాలు వేసుకున్నానండి పసుపు పాలు మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు లైట్గా ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం గోధుమ పిండితో చేసిన ఈ ముద్దని ఇలా చుట్టూ కూడా పెట్టేసుకున్నాను ఈ ఎయిర్ అనేది బయటికి పోకుండా మనం దీంతో క్లోజ్ చేసుకోవాలండి క్లోజ్ చేసుకొని మూత గట్టిగా పెట్టేసుకొని అప్పుడే మనకి చికెన్ కుక్ అయ్యి ఆ ఎయిర్ రైస్లోకి వెళ్ళి మనకి మంచి టేస్ట్ అనేది బిర్యానీకి వస్తుంది ఇది ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకొని స్టవ్ పైన పెట్టేసుకోవాలండి అప్పుడే మనకి బయటికి మొత్తం కూడా పక్కన వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంది మనం బిర్యానీ చేస్తున్నట్టు అప్పుడు మనం ఇంకా థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం కింద నుంచి కూడా ఇట్లా బిర్యానీని నీట్గా కలుపుకోవాలండి రైస్ చూసారు కదా ఎంత విడివిడిగా వచ్చిందో మనకి కనీసం ముక్కలు కూడా ఇరగలేదు రెడీ అయిపోయింది ఇలా అలాగే మన చికెన్ కర్రీ కూడా చూడండి ఎంత చక్కగా ఈజీగా రెడీ అయిపోయిందో ఒకే దెబ్బకి రెండు పిట్టలు కదా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదండి మనం ఎప్పుడు చేసినా కూడా ఇలా పర్ఫెక్ట్గా రెండు ఐటమ్స్ సింపుల్గా అయిపోతాయి ఫస్ట్ టైం చేసినప్పుడు మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది బిర్యానీ తర్వాత మీకు ఎప్పుడు కూడా ఇదే దమ్ బిర్యానీ చేయాలి అనిపిస్తూ ఉంటుందండి చాలా ఈజీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ